వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ. నాగ చైతన్యకి ప్లాపులు కొత్త కాదు, కానీ అదే పనిగా వరుస ప్లాపులు అయితే అతను ఇంతకుముందు ఇవ్వలేదు. తనకంటూ గ్యారంటీ మార్కెట్ సాధించుకొని ఆ స్థాయి దాటి పైకి వెళ్ళకపోయినా అదే రేంజ్ను అయితే నిలకడగా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఇటీవల అతని కథల ఎంపిక బాగోలేదు, వరుసగా మిస్టేక్స్ చేస్తూ పోతున్నాడు. యుద్ధం శరణం చిత్రమైతే విడుదలై సంగతి కూడా ఎవరికీ తెలియదు. దాని తర్వాత హంగామాతో వచ్చిన శైలజారెడ్డి అల్లుడు తలా తోకాలేని సినిమాగా అక్షింతలు వేయించుకుంది. విడుదలకు ముందు చాలా ఆసక్తి రేకెత్తించిన సినిమా ఫైనల్గా బయ్యర్లకి నష్టాలనే మిగిల్చింది. అంతవరకు హాట్గా ఉన్న మారుతి బ్రాండ్ ఆ చిత్రంతో బాగా తగ్గింది. ఇక సవ్యసాచి చిత్రమైతే నాగ చైతన్యకి పెద్ద షాక్ ఇచ్చింది. కాన్సెప్ట్ బేస్డ్ యాక్షన్ సినిమా అనుకుని నమ్మకంగా చేస్తే డిజాస్టర్ అయింది. ఈ టైంలో వస్తున్న మజిలీపైనే చైతన్యకి ఆశలు ఉన్నాయి. ఈ చిత్రం టీజర్కి మంచి స్పందన వస్తోంది. చైతన్య రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేయడం, సమంత రూపంలో ఆకర్షణ ఉండడం దీనికి ప్లస్ అవుతాయి. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న మజిలీ ఏప్రిల్లో రిలీజ్కి సిద్ధమవుతుంది. దీంతో మళ్ళీ చైతన్య తిరిగి తన స్థానం పదిలం చేసుకుంటాడో లేదో చూడాలి మరి. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV.